హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కిషోర్ మార్ శెట్టి. వెల్కమ్ టు కేఎం క్రియేటివ్ జోన్. ఈరోజు మనము క్విక్ ట్యూటోరియల్, చిన్న విషయమే కానీ చాలా పెద్ద విషయం, చిన్న పాయింటే బట్ చాలా కన్ఫ్యూజింగ్ పాయింట్, ఆ టాపిక్ మీదే మనం ఈరోజు ట్యూటోరియల్ చేస్తున్నాము. అదేంటంటే, ఫైనల్ కట్లో మనం ఫుల్ ఎడిట్ వాట్ ఎవర్ ఒక 10 మినిట్స్, 15 మినిట్స్, 1 అవర్ బట్ ఒక పర్టికులర్ క్లిప్ ఒక 10 సెకండ్స్, 20 సెకండ్స్ మీకు కావాల్సిన పర్టికులర్ రేంజ్లో మీరు ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎట్లా, అది అర్థం కాక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు నా టైం లైన్లో ఇది ఒకసారి మీరు చెక్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ డ్యూరేషన్ వీడియో క్లిప్ ఉంది. మన వైట్ బ్యాలెన్స్ వీడియో ఇది. మనం ఇక్కడ టూల్ బార్లోకి వెళ్ళి రేంజ్ సెలెక్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, సో అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ నుండి ఇక్కడ వరకు 16 సెకండ్స్ క్లిప్ని సెలెక్ట్ చేసి ఎక్స్పోర్ట్ బటన్ నొక్కి MP4, ఇప్పుడు చూసారా 16 సెకండ్స్ ఎక్స్పోర్ట్ అవుతుంది మీకు ఇక్కడ కనపడుతుంది. మీరు ఒకసారి దాని మీద స్క్రబ్ చేస్తే మీకు ఎక్కడ వరకు ఏంటనేది కూడా అర్థమవుతుంది. ఇక్కడ డ్యూరేషను, ఫార్మాటు, అదే ఆ ఫైల్ ఎంత ఉందనేది, సో అది మీరు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. దీంట్లో సపోజ్ నేను ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు నాకు ఈ టైటిల్ వద్దు, ఈరోజు మన టాప్ ఈ టైటిల్ వద్దు, ఈ ఎఫెక్ట్ వద్దు అని చెప్పేసి మీరు అనుకోని మీరు ఎక్స్పోర్ట్లో ఒకసారి ఇక్కడ మళ్ళీ చూస్తే సేమ్ రీజిలో మీరు టైటిల్ వస్తుంది, ఎఫెక్ట్ వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇండెక్స్లో వెళ్ళి ఇప్పుడు నేను ఇక్కడ వరకు సెలెక్ట్ చేశాను. ఒకసారి చూస్తాను ఒక్క నిమిషం. సో ఇక్కడ వరకు నేను ఒకసారి ఇది సెలెక్ట్ చేసి బ్లేడ్ చేశాను. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు నాకు కావాలి రేంజ్, మళ్ళీ ఆర్ నొక్కాను రేంజ్, ఇక్కడ నుండి ఇక్కడ వరకు కావాలి. సో బట్ నాకు ఈ టైటిల్ ఇవన్నీ ఏమొద్దు. అప్పుడు ఏం చేస్తామంటే టైటిల్ని అన్టిక్ చేసి ఎఫెక్ట్స్ని కూడా అన్టిక్ చేస్తే ఇప్పుడు మీకు ఇది గ్రే అయిపోయింది చూడండి, ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా గ్రే అయిపోయింది. సో ఇది అవ్వదు. ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసి చూద్దాం. సో MP4 చూసారా, గేమ్ క్రియేటివ్ జోన్ అనగానే మన లోగో వచ్చింది, బట్ ఇక్కడ లోగో లేదు, సౌండ్ ఎఫెక్ట్స్ లేవు. అలాగే ఇక్కడ 12 సెకండ్స్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసింది కూడా ఇక్కడ చూపిస్తుంది 12 సెకండ్స్. సో ఆ విధంగా మీకు వద్దనుకున్నప్పుడు వీటిని అన్టిక్ చేసి మీరు రేంజ్ సెలెక్ట్ చేసి, ఇన్ కేస్ సమ్టైమ్స్ మీరు మీ క్లయింట్కి వీటన్నిటి ఇవన్నీ అవసరం లేదు బట్ ఎలా ఉందో చూపించాలి, ఆ పర్టికులర్దే కావాలి, మ్యూజిక్ వద్దు ఇలాగా అని చెప్పేసి మీరు చూజీగా ఉంటే కనుక చూజీగా రేంజ్ ఆ రేంజ్లోనే మీరు మీ వీడియోని సెలెక్ట్ చేసుకొని పంపించవచ్చు. సో ఇది నేను కూడా చాలాసార్లు ఫస్ట్ సెలెక్ట్ చేసి ఆ క్లిప్స్ని సెలెక్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తే మొత్తం క్లిప్స్ వచ్చేసేవి. సో నేను కూడా చాలాసార్లు ఇబ్బంది పడ్డాను, బట్ ఇది సింపులే బట్ చాలా ఇంపార్టెంట్. సో అది ఈరోజు మన FCPలో ఈ క్విక్ ట్యూటోరియల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కేఎం క్రియేటివ్ జోన్, అండ్ మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియోని మీరు షేర్ చేయండి. అలాగే మీకు ఏమన్నా టాపిక్ గురించి మీకు కావాలి అనుకుంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి, డెఫినెట్గా వాటిని మీకోసం నేను చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ కిషోర్ మార్ శెట్టి. సీ యూ అగైన్.